వెల్కమ్ టు మనీష్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే సన్న కారపూస ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా 2 కప్పులు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే ఏమైనా డస్ట్ ఉన్నా కూడా అవి పక్కకు తీసేయాలి. ఇందులోనే నేను 1 అరకప్పు వరిపిండి వేసుకున్నాను, అది కూడా కొద్దిగా జల్లించుకుంటున్నాను. అందులో వాము మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంది కూడా కొద్దిగా జల్లిస్తున్నాను. ఇలా జల్లించుకుని అన్నీ ఒక దాంట్లో వేసుకొని సరిపడ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. సన్నకార పసుపు కంపల్సరిగా కొద్దిగా పసుపు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి. అందులో మనం కారం ఎలా ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఈ మొత్తాన్ని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం వేడి నూనె కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొంచెంగా ఇలా నీళ్ళు పోసుకొని మనం ఒక ఉండలాగా అయ్యేటట్టు కలుపుకోవాలి. అలాగని ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మరీ పలచన అయిపోద్ది. చూసుకొని మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటూ కొద్దిగా 1 కప్పు వాటర్ పడింది మొత్తం కలుపుకోవటానికి. ఇలా కలుపుకో చూసారా, ఇలాగ ఒక ఉండలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం 1 చక్రాల గిద్దెలు తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాసుకొని సన్నకార పసుపుకి ప్లేట్ ఉంటుంది, ఆ ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇందా మనం పిండి కలుపుకున్నాం కదా, అవి మనం చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా ఉండ చేసుకొని 1 చక్రాల గిద్దెలోకి పెట్టుకోవాలన్నమాట. మనం కొంచెం కొంచెంగా పెట్టుకుంటే మనం ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇలా కళాయి పెట్టాను, ఆయిల్ వేసుకొని ఈటెక్కింది. ఇప్పుడు మనం 1 చక్రాల గిద్దెతోటి మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే చేతికి ఆవిరి తగులుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలన్నమాట. ఇలాగా కాలి ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మన్ని వెంటనే మనం తీసేయాలన్నమాట. లేకపోతే బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి, అలా వస్తే సన్నకార పసుపు బాగోవు. మనం మీడియంలో పెట్టుకొని చూసుకొని టేస్టీగా మన ఇంట్లోనే ఇలా సన్నకార పసుపు చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.